watching TVN7 News. వికారాబాద్ జిల్లా కొడంగల పట్టణ కేంద్రంలోని నంది ట్యూబ్స్ గెస్ట్ హౌస్లో డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దేవేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ పట్న నారాయణ రెడ్డి, ముద్ద పదేశ్వర మధుసూని యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, యనుమల భాస్కర్, గోడలరామ రెడ్డి, నారాయణ రెడ్డి, అంజిల్ రెడ్డి తదితరులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పథకం మిషన్ భగీరథ కార్యక్రమం. అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, మంచినీటి సౌకర్యం, కనీస సౌకర్యం, మౌలిక వసతి, కనీస సౌకర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం వచ్చిందంటే మనం నీటి కటకట, నీటి సమస్యలు, కొన్ని గ్రామాలలో అయితే ప్రతి సంవత్సరం పొడుగునా కూడా నీటి ఎద్దడే, మరి అలాంటి ఇబ్బంది లేకుండా. కొన్ని జిల్లాలలో అయితే ఫ్లోరైడ్ సమస్య, ఇవాటన్నిటికీ శాశ్వత పరిష్కారమే మిషన్ భగీరథ. అదేవిధంగా కరెంటు సమస్య, ఇదేం లేకుండా 24 గంటల కరెంటు ఇస్తూ ఆ సమస్య కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వడం జరిగింది. ఇంకోటి సాగునీటి సమస్య. ఒకటి, మైనర్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆధారపడి ఉండడం ఒకటైతే, ప్రాజెక్టులు కట్టకపోవడం గతంలో నిర్లక్ష్యానికి గురవడం మరొక సమస్య. ఈ మైనర్ ఇరిగేషన్ను మరి ఏళ్ల కొద్దీ కూడా కుంటుపడగొట్టిండ్రు. దాన్ని పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పడ్డ చినుకు పడ్డట్టు ఒడిసి పట్టుకోవాలి, చెరువులను బాగు చేసుకోవాలి, చెరువుల కింద ఆయుకట్టు పెంచుకోవాలి, భూగర్భ జలాలను పెంచుకోవాలని ఉద్దేశం కొద్దీ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని కూడా చేపట్టి, ఇక్కడ అక్కడ అని లేదు, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అని లేదు, అన్ని నియోజకవర్గాలకు సమానమైన ప్రాధాన్యతనిచ్చి మరి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను కూడా ప్రతి సంవత్సరం ఒక 20% సాగునీటి సమస్యను తీర్చడం కోసం కూడా ప్రతి నియోజకవర్గానికి 100,000 కోటి ఎకరాల వరకు మొత్తం తెలంగాణలో నీటి సౌకర్యాన్ని కల్పించాలి, సస్యశామలు చేయాలి, వీళ్ళు వాళ్ళ భూములకు నీటి సౌకర్యం కల్పించాలి, ప్రాజెక్టులు నిర్మించాలనే మంచి ఉద్దేశం కొద్దీ అన్ని జిల్లాల్లో కూడా సమాన ప్రాతిపదిక మీద నీళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ విధానంతోనే ముందుకెళ్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క సమస్యను శాశ్వత పరిష్కారం ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. దానికి తోడు రైతులకు పెట్టుబడి నిమిత్తము ఈ సంవత్సరం నుండి 4,000 రూపాయలు కేటాయించడం కూడా చాలా హర్షణీయం. ఎందుకంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని కేవలం గత ప్రభుత్వాలు చెప్పడం వరకు మాత్రమే విన్నాను తప్ప, కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు వ్యవసాయం దండగా అన్న వాళ్ళని కూడా విన్నాను. కానీ వ్యవసాయాన్ని పండుగ చేస్తూ మన ముఖ్యంగా 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఉన్నారు. గత స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఏ రాష్ట్రం అభివృద్ధి కానంత దశలో మన తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన అన్ని సమస్యలకు కూడా.